టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్. కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మంత్రి నాగార్జున. తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న కేంద్ర మంత్రి మురుగన్. వెనుగంచి ప్రోలలో అంగరంగ వైభవంగా జరిగిన గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం. ఇక వివరాలకు వెళితే, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి ప్రభుత్వం అందిస్తున్న పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు 3.5 ఏళ్ల కాలంలో చేకూరిన లబ్ధిని వివరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పథకాలు అందుతున్నాయా అని ప్రతి ఒక్కరిని ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ, నేరుగా లబ్ధిదారుల ఇంటికే సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రాజకీయాలు కుల మతాలకు అతీతంగా పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్ అన్నను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ, జెడ్పీ వైస్ చైర్పర్సన్ పోసిన శ్రీలేఖ, ఏఎంసీ చైర్మన్ వల్లంశెట్టి గంగాధర శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు సుంకర సత్యనారాయణ, మండల పార్టీ గౌరవ అధ్యక్షుడు గన్నమణి వెంకటరాజు, కుమారదేవం ఎత్తిపోతల పథకం చైర్మన్ గోలి శ్రీనివాస్, సర్పంచ్ కాసాని దుర్గ, ఎంపీటీసీ సభ్యురాలు ఎడ్డపల్లి నటరాజరాణి తదితరులు పాల్గొన్నారు. వారి రమణ గారికి 3 ఏళ్లలో జగన్ అని ఇచ్చింది 1,32,000 అమ్మా. చేయుతాండి 18,750 రూపాయలు ఇన్సల్ తీసుకున్నారు. డోక్రా రుణమాఫీ జరిగింది, పెన్షన్ వస్తుంది. పెన్షన్ ఎంత వచ్చిందమ్మా? ఈ 3 ఏళ్లలో జగన్ అన్న ఇచ్చింది 1,84,000 తండ్రి. సంతోషమేనండి, జగన్ అన్న ఆస్వాదించండి. ఇంటి స్థలం వచ్చింది, ఇంకా లేదా చేయలేదు? చేయండి అమ్మా. ఈ 3 ఏళ్లలో జగన్ అన్న మీకు ఇచ్చింది 6,37,000. శిరామణి గారు ముప్పుడు వారా ఆసరా వచ్చింది తల్లి, అంటే డాక్టర్ రుణమాఫీ చేయుతే ఎన్నిసార్లు వచ్చిందమ్మా? సరే అండి. తర్వాత తర్వాత రాలేదండి, 5 మెంబర్స్ కరెంట్ బిల్ గురించి. నాసా శాస్త్రవేత్త టెక్నాలజిస్ట్ జిమ్ ఆడమ్స్ తో భట్టిప్రోలు మండలం ఆయిలవరం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు మరియు రాష్ట్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా సంప్రదించి స్పేస్ పట్ల, అంతరిక్షం గురించి, మానవుని మేధస్సుకు అందరి చాలా ప్రశ్నలకు సమాధానాలను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటి నుంచో ఆవిష్కృతంగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలను రాబట్టే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఉపాధ్యాయులు తెలిపారు. స్పేస్ కు సంబంధించిన చాలా అంశాల గురించి విద్యార్థులు తెలుసుకు ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టుతామని వారు తెలిపారు. And so the answer is yes, the James Webb Space Telescope remains 100% successful. So soon So the tesseract, is yes. That right? Yes. So if I have understood the question correctly, a tesseract in math పాఠశాలలో జిల్లా పరిషత్ ఐదవ పాఠశాలలో జిమ్ మాడమ్స్ ఈయన నాసాలో 30 సంవత్సరాల పాటు పనిచేసి శాస్త్రవేత్తగాను మరియు టెక్నాలజిస్ట్ గాను పనిచేసి ఎన్నో ఎక్స్ప్లోరేషన్స్ని ఆయన ముందుండి నడిపించినటువంటి శాస్త్రవేత్తని మా పాఠశాలకి వర్చువల్గా ఆహ్వానించడం జరిగింది. ఆయన మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులే కాకుండా మన జిల్లాలో ఉన్నటువంటి చాలా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది.
ఆయన అత్యంత అనుభవజ్ఞుడు శాస్త్రవేత్త అవడంతో విద్యార్థుల యొక్క అడిగినటువంటి ప్రశ్నలకు చాలా సవివరంగా వివరణాత్మకంగా ఆయన సమాధానం ఇవ్వడంతో విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఉపాధ్యాయులు కూడా ఆయన యొక్క వివరణకి అతను ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్కి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు దీనికి సహకరించినటువంటి మా పిఎస్ డిపార్ట్మెంట్ నుంచి మా రవిరామ్ కిషోర్ గారికి మరి దీని ఈ కార్యక్రమాలన్నింటికి సహకరించినటువంటి మా హెచ్ఎం గారు మరియు మా గ్రామ పెద్ద గ్రామ సర్పంచ్ గారైనటువంటి మాచర్ల కోటేశ్వరరావు గారు వీరందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను గుంటూరులోని విజన్ జూనియర్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ వక్కంటి వెంకటరావు పర్యవేక్షణలో 5th యానివర్సరీ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు విద్యార్థులు ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారు కాలేజ్ యానివర్సరీ సందర్భంగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు లెక్చరర్లు ప్రిన్సిపల్ కాలేజ్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐఐటి కరగపూర్లో ఓపెన్ కేటగిరీ సీట్ ఒకటి రావడం జరిగింది అట్లానే ఎన్ఐటీలో ముగ్గురు విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా అప్రూవ్ అయ్యారు అట్లానే ఒక మెడికల్ సీట్ రావడం జరిగింది ఎంసెట్లో 1000 బిలో ర్యాంక్స్ ఒక ఐదుగురు పిల్లలు ఉన్నారు అట్లానే తెలంగాణ ఎంసెట్ ఇలాంటి వాటిలో కూడా మంచి ప్రతిభ కనపరిచారు గత 5 సంవత్సరాల్లో కూడా ఎన్ఐటీల్లో ఐఐటీల్లో ప్రతి సంవత్సరం 3-4 సీట్లు రావడం వాటికి జరుగుతుంది అయితే ఈ సాధారణమైన విద్యార్థులు ఈ విధంగా ర్యాంక్స్ తెచ్చుకోవాలి అంటే ప్రతిరోజు ప్రణాళికాబద్ధంగా మేము చేయటం వలన సాధ్యమవుతుంది ఇంతకు ముందుగా అయితే కనుకైతే మా అండర్లో జరిగిన వర్క్ వల్ల ఎంసెట్ ఇలాంటి ఎగ్జామినేషన్లో స్టేట్ ర్యాంక్ వరుసగా 4 సంవత్సరాలు నా స్టూడెంట్స్ ద్వారా సాధించడం జరిగింది అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జేడి లక్ష్మీనారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను విశాఖ నుండి పోటీకి దిగుతున్నానని రోజుకో పార్టీలో నన్ను మీడియా వారు చేర్చుతున్నారని అన్నారు బీఆర్ఎస్ నుండి పోటీ అనే ప్రచారం కేవలం ప్రచారమని తెలిపారు ఎన్నికల సమయానికి నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుండి పోటీ చేస్తానని వ్యక్తం చేశారు విశాఖ రాజధాని మార్పు అనే అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుందని దానిని ధిక్కరించే అధికారం ఎవరికీ ఉండదని తెలిపారు ఫోన్ ట్యాపింగ్ అంశంలో బాధితుడి ఆరోపణలపై న్యాయస్థానాలను మానవ హక్కులను పోలీసులను ఆశ్రయించవచ్చని అన్నారు ఒక పార్టీలో 3 పార్టీల్లో రోజు జాయిన్ చేస్తుంటారు ఉదయం ఆమ్ ఆద్మీ అంటారు మధ్యాహ్నం బీఆర్ఎస్ అంటారు సాయంత్రం వేరే పార్టీ అంటారు కాబట్టి అది మీరే తెలుసుకోవాలి జాయిన్ చేస్తున్న వాళ్ళు మీరే నేనెప్పుడు ఇంతవరకు చెప్పలేదు మీరే పోటీలు పడి నన్ను జాయిన్ చేసేస్తుంటారు అంటే వైజాగ్ నుంచి ఏ పార్టీ పోటీ చేస్తున్నారు ఏ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది నేను చెప్పాను నా ఆశయాలకు భావనలకు ఎవరైనా పార్టీ వాళ్ళు నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే నేను వాళ్ళతో మాట్లాడతాను లేకుంటే మన రాజ్యాంగ వ్యవస్థలో మనము స్వతంత్రులుగా కూడా నిలబడే అవకాశం మనకుంది మన ఎలక్షన్ విధానం అని చెప్పాను కాబట్టి ఆ విధంగా ఎలక్షన్లో పోటీ చేయడం అయితే తప్పనిసరిగా నేను వైజాగ్ నుంచి అయితే పోటీ చేస్తాను అన్నది మటుకు ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలను పోలీసు ఉన్నతాలు చేస్తుందా మీ ఒపీనియన్ అది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చేశారా లేదా అన్నది వాళ్ళు తెలియాలి లేకుంటే మీ ఎమ్మెల్యే హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఒక ఎంక్వైరీ కమిటీని వేయించి దానిలో సత్యాసత్యాలను బయటికి తీసుకురా అంటే ఎక్కువ రికార్డింగ్ చేసే అవకాశం ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎమ్మెల్యేల మీద ఎప్పుడైనా టెలిఫోన్ ఇంటర్సెప్షన్ అన్నది లీగల్గా ఇది కరెక్టే ఎందుకంటే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సంశయితులు ఎవరైనా ఉంటారంటే వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేసే అధికారం చట్టమే ఇచ్చింది మనకి కానీ చట్టం ఇచ్చిన దానిలో ఎవరి మీద చేయాలన్నది కూడా చట్టంలో చాలా స్పష్టంగా ఉంది ఎవరైతే భారతదేశం యొక్క సార్వభౌమత్వానికి భారతదేశంతో ఇతర దేశాలకు ఉన్న సంబంధాలను భంగం చేయడానికి లేకుంటే పబ్లిక్ ఆర్డర్ను విఘాతం కల్పించడానికి ఇలాంటి వ్యక్తుల టెలిఫోన్లో ట్యాప్ చేయడము కానీ ఇంటర్సెప్ట్ చేయడానికి చట్టం మనకు అధికారం ఇస్తుంది కానీ ఈ ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎవరైనా ఇల్లీగల్గా ట్యాప్ చేస్తుంటే అది చట్టం ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి ఈ విధంగా ఇల్లీగల్ ట్యాపింగ్ జరుగుతుందని ఎవరైతే అన్నారో వారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేయొచ్చు లేకుంటే కోర్టుకు వెళ్ళి కంప్లైంట్ వేయొచ్చు లేకుంటే హైకోర్టుకు వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి మా రైట్ టు ప్రైవసీ అన్నది ఏదైతే ఉందో దానికి భంగం కలిగింది కాబట్టి దాని మీద ఎంక్వైరీ జరగాలని గిరిజన రైతులు నూతన శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలని ఏపీసీసీ గిడుగు రుద్రరాజు ఏఐసీసీ జాతీయ నాయకులు అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి గిరిజన ప్రాంత పర్యటనలో భాగంగా పాచిపెంట శాంతకుమారి ఆధ్వర్యంలో పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన రైతులు నూతన శాస్త్రీయ పద్ధతులు పాటిస్తూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా ప్రాంతీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
రేటింగ్ ఎట్లా తెలుస్తుంది? చిన్నవి ఒక సైజ్ అంటే మనము వెయిట్ చేయాలి. ఇలాగా రోజుకి ఇట్లాంటి ట్రైల్ ఎన్ని పంపిస్తారు వైజాగ్? ఇప్పుడు హైదరాబాద్ లో అన్ని సిగ్నల్ లైట్ దగ్గర ఇవే అమ్ముతున్నారు. వచ్చి వాళ్ళు సిగ్నల్స్ దగ్గర అమ్ముతున్నారు. మీద దీన్ని ఏమైనా క్లీనింగ్ చేయడం అది ఉంటుందా? మనం అవసరం లేదు. పీటీజీ అనకూడదు, ఏమన్నా పీబీటీజీ అన్నారు, తెలుసు మీకు కదా పీటీజీ అంటారు. పీటీజీ అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ ఒరిజినల్లీ, ఇప్పుడేమో పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్ ఏజెన్సీ ప్రాంతం అతనే తీసుకుని తీసుకున్నారు. ఆయన ఎవరి దగ్గర తీసుకున్నారు? అర్జున్ ఎవరు అక్కడికి వెళ్ళిపోయి ఎవరేనా ఎవరేనా అక్కడ వేసి రెండో నెలలోనే పూత ఇప్పుడు నవంబర్ డిసెంబర్ జనవరి డిసెంబర్లో వచ్చేస్తుంది పూత. తర్వాత కాకనంటే కాపు వచ్చేసినట్టు కాపు ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ జనవరి జనవరి డిసెంబర్లోనే వచ్చేసినట్టే కాపు రెండు మూడు నెలలు కాపు వచ్చేస్తుంది. నాలుగు నెలలు అప్పుడు కాపు మీరు తీసుకో. ఓకే సార్, వస్తారు కాపు ఐదు నెలలు మట్టుకు వస్తారు. టైల్ తీసిన ఇప్పుడు అది కాయింది కదా సార్, ఐదు దాన్ని బట్టి తీస్తాడు. ఇప్పుడు ఇది అయ్యింది తీసాడు, రెడ్ యాక్ట్ తీస్తారా? ఎట్లా తీయాలని తెలుస్తుందా మీకు? మా కూలీలు ఉన్నారు కదా వాళ్ళకి లైన్ తీసి మరి ఏ రోజుకు ఆ రోజు అమ్మేస్తారా? ఎట్లా అమ్ముతారు? కొన్ని ఇక్కడ సేల్ చేస్తాం, కొన్ని వైజాగ్ సింహాచల పుణ్యక్షేత్రంలో వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా పలు ఆర్జిత సేవలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వేకవజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజు స్వామి వారిని సర్వాంత సుందరంగా అలంకరించి వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి శాస్త్ర నామార్చన వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా భక్తులు స్వామివారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు. మహావీర్యాయ నమః.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి నియోజకవర్గం డొమ్రిగూడ మండలం కోర్రాయి కొల్లావు పంచాయతీలకు సంబంధించిన జాముగూడ ఆంధ్ర ఒరిస్సా ప్రధాన రహదారి బ్రిడ్జ్ పునాదులకు పరిమితమై ఉందని గ్రామస్తులు ప్రజలు కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకురాగా పార్టీ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా అరకు వ్యాలీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాచిపెట్టి శాంతకుమారి పరిశీలించారు. సుమారు 3 సంవత్సరాల క్రితం పునాదులు వేసి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకుండా మధ్యలో ఆపివేయడం జరిగిందని, దీని వలన ఈ ప్రాంత వాసులు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రధాన రహదారి సుమారుగా 3 సంవత్సరాల నుండి పునాదులు తీసి మరి రాడ్లు అన్నీ దించేసి పునాదుల్లోనే నిలిచిపోయినటువంటి ఈ కాటేజీ తక్షణమే నిర్మాణం చేపట్టి ఈ యొక్క సుమారుగా మన ఒక 5,000 జనాభాకి ఎక్కువ మంది ఈ ప్రధాన రహదారిలో నడుస్తూ ఉంటారు, రాకపోకలు జరుగుతుంది. అలాగే విజయనగరం జిల్లా శ్రీకాకుళం అన్ని సరిహద్దుల నుండి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఇలాగా ఈ రహదారి మీద వస్తున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా మందికి యాక్సిడెంట్లు కూడా జరిగింది. కనుక తక్షణమే ఈ యొక్క కాటేజీని బట్టి ఈ యొక్క గ్రామ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు ఈనాటి వైఎస్ఆర్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి తక్షణమే దీని మీద పూర్తి చర్య తీసుకొని మా స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీ ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎంపీటీసులు జడిపిటీసులు అందరు కూడా దీని మీద పూర్తి బాధ్యత వహించి ఈ యొక్క జాంగుడ కాటేనం చేపట్టి ప్రజలందరికీ ఆదుకోవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జాంగుడ కాటేజీ తక్షణమే నిర్మాణం చేపట్టాలి. స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలి. లేని ఎడల భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసి ఐటీడీఏని ముట్టడి చేస్తామని ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజాప్రతినిధుల కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్! కేంద్ర మంత్రి మురుగన్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంత్రి శ్రీనివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద శిర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. Thank you.
கலிமுருகன் பிஜேபி சார். நமஸ்காரம் சார். நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கேன். பார்த்தீங்களா? చిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ విప్ సామినిని ఉదయభాను దంపతులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అమ్మవారికి సమర్పించారు. వేద మంత్రోచ్చరణ నడుమ పురోహితులు వైభవంగా కళ్యాణం జరిపించారు. సుమారు లక్ష మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించారు. కళ్యాణం అందరికీ కనిపించేలా వేదిక వద్ద 14 డిజిటల్ తెరలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను డీసీపీ మేరీ ప్రశాంతి నిర్వహించారు. అంశాన జన్మించినటువంటి ఆ అమ్మ జగన్మాత తిరుపతమ్మ అమ్మవారు చూసి ఆ అమ్మ ఎంతో లక్ష్మీ స్వరూపంగా ఉంది, పెనగంచిప్రోలులో గోపయ్య స్వామి వారు విష్ణు స్వరూపంగా ఉన్నారు, వీరిద్దరికి శుభముహూర్తంలో వివాహం చేస్తామని చేయవలసినటువంటిది నమస్కారం. అటువంటి నమస్కారంతో కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. మాధవ స్వామి ఆలయాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పీఠాపురంలో కుంతి మాధవ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ లక్ష్మీదేవి దంపతులు ఆలయాన్ని సందర్శించారు. అనంతరం పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కుంతి మాధవుడి అభివృద్ధి గురించి సుమారు 27 లక్షల రూపాయలతో గౌరవించి ఇవన్నీ కూడా వేయించడం జరిగింది. అదే ఆ స్వామివారి యొక్క భూమి ఏదైతే ఇబ్బందుల్లో ఉందో 50 ఎకరాలు కూడా బయటికి తీయడం జరిగింది. ఏదైనా ఈ ఆలయ అభివృద్ధికి మా ప్రభుత్వంలో మరి బ్రహ్మాండంగా పనిచేసాం. రాబోయే రోజుల్లో కూడా మరి ఇదివరకు కుప్పే స్వామికి 2 కోట్ల 70 లక్షలు ఇచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డాం. అలాగే రాబోయే రోజుల్లో కుంతి మాధవస్వామి గుడి అలాగే కోనేరును కూడా మరి అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మాధవుడి కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎండమెంట్ ద్వారా వచ్చు, అలాగే మన రాంబాబు గారు వీళ్ళందరూ సహకారంతో నిజానికి దీనికి నిధులు తక్కువ ఉన్నాయి. ఆ నిధులు అదేవిధంగా ఏదైతే దీనికి సొంత భూమి 50 ఎకరాలు ఉందో దాని యొక్క శిస్తులు ఇవన్నీ కూడా రావాలి. ఆ భూమిని మేము బయటికి తీసాం. తర్వాత ఇంకా పెండింగ్లో ఉంది, దాని మీద పురోగతి లేదు. ఏదైనా మాధవుడు గుడి అభివృద్ధి చేసి భక్తులందరికీ సౌకర్యార్థం ఉండేలాగా రాబోయే రోజుల్లో పనిచేస్తామని తెలియదు. సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేసి కంటి చూపును తెప్పించిన మహోన్నత వ్యక్తి సంకురాత్రి చంద్రశేఖర్ అని పీఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. సంకురాత్రి చంద్రశేఖర్ చేస్తున్న సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇవ్వడంపై జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. చెప్పండి. ఈరోజు
పద్మశ్రీ అవార్డు గ్రహీత మన చంద్రశేఖర్ గారిని కలవడం జరిగింది జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి. ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను ఎంబీబీఎస్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా కిరణ్ హాస్పిటల్కి వచ్చినప్పుడు, ఆ తర్వాత ఈయన గురించి నేను ఒకసారి ఒక స్టోరీ చదివినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యానమాట. ఆ రోజు యాక్సిడెంట్లో భార్య బిడ్డల్ని కోల్పోయారు. చాలామంది బాధతో నిరాశతో ఏమీ సాధించకుండా ఉండిపోయిన పరిస్థితుల్లో వెళ్ళిపోతారు. కానీ ఈయన నా ఈరోజు కోల్పోయింది కుటుంబంలో ముగ్గురు వ్యక్తుల్ని, కానీ ఈరోజు సమాజం, నా కుటుంబం సమాజానికి ఏదో ఒకటి చేయాలని సంక్రాంతి ఫౌండేషన్ స్థాపించడం, ఈరోజు అనేక వేల మంది చూపు చూస్తున్నారంటే దానికి కారణం ఈ మహానుభావులు. అదేవిధంగా ఇటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు ఆ పద్మశ్రీ అనే అవార్డు మన చంద్రశేఖర్ గారు రావడమే కాదు, పద్మశ్రీ అవార్డుకి ఈరోజు వన్నె తెచ్చారు చంద్రశేఖర్ గారు. ఇటువంటి వ్యక్తి మన కాకినాడలో ఉండడం, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో జన్మించడం, మన భారతదేశానికే ఒక ముద్దుబిడ్డని అందించిన భారతమాతకి మరొకసారి ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం కొయ్యూరు గ్రామంలో ఏర్పాటు చేశారు. మండలం బీజేపీ అధ్యక్షులు సలాది వీరబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కరీ చెట్టిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ బూత్ లెవెల్లో పటిష్టంగా కార్యకర్తలను తయారు చేసి వచ్చే 2024 ఎన్నికలకు బీజేపీ పార్టీ విజయం సాధించేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులు, పెద్దలు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాజూరు మండల సమావేశం పెట్టుకోవడం చాలా హర్షణీయమైంది. ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది, ప్రతి నెల ఆఫీస్ బ్యారల్ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే బీజేపీలో రాజకీయాల్లో ఉన్నప్పుడు నీతి నిజాయితీ ఈ దేశం గురించి పోరాడేది పార్టీ ఒక బీజేపీ పార్టీయే. ఇందులో ఉన్న కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగానే ఉంటారు తప్ప అవినీతి పరుడు ఒకడు ఉండడు. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు చూశారు, ఏ మూల చూసినా అవినీతి. తెలుగుదేశం అయ్యామలో కోట్లాది రూపాయలు దోసేసుకున్నారు. ఇప్పుడు అదే బాణి, ఆయన అలవాటు చేసిన బాణిని మన జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసుకుని అదే కార్యక్రమం చేపడుతున్నారు. ఫోటో తీసుకుని ఇంకెవరు చెప్తే సెల్ఫీ స్టాప్ చేస్తారు. నాకు టెన్షన్, 8 గంటలకు వచ్చి ఇలా ఉండిపోయినండి, నన్ను ఇంటికి నిలబడి అవ్వట్లేదు, మిస్టర్ గారు ఫోన్ చేసేస్తున్నారా వద్దని అని నాకు చెప్పడం. ఆ ప్రెషర్ కూడా తట్టుకుని నిలబడి గ్రామస్తులు కొంతమంది సగం సగం మంది వద్దని చెప్పినా సరే, నా బీజేపీ, నేను బీజేపీలోనే ఉంటాను, బీజేపీ నుంచే పోటీ చేస్తాను, ఇక్కడ బీజేపీ నగ్గాలనే సంకల్పంతో ఈ రోజున కాజలూరు మండలంలో గట్టి ఫౌండేషన్ బీజేపీకి వేసిన వీర వనిత మా ఎంపీటీసీ గారు శ్రీమతి కొప్పన లక్ష్మి గారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమత్తులూరు మండలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమం ఫెయిల్ అయిందన్నారు. మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు తిరిగినట్టుగా టీడీపీ వాళ్లు ప్రతి ఇంటికి తిరగగలరా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి నాతో పాటు తిరగటానికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు రావాలని, ఏ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించిందో తెలుసుకోవాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు తదితర నాయకులు పాల్గొన్నారు. మేము గడప గడపకు వైఎస్ఆర్ అని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాము, మా నియోజకవర్గంలో కూడా తిరుగుతా ఉన్నా. ఆనందబాబు కూడా నాకులాగే ఇంటింటికి తిరగాల. మేమిద్దరమే మీడియా వాళ్ళని తీసుకుని తిరుగుదాం. అతను ఏ ఊరు ఏ ఇల్లు అయినా రెడీయే. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశాడు, మేమేం చేసామో చెబుదాం. మా పరిపాలనలో బాగుందా, వాళ్ళ పరిపాలనలో బాగుందా చెబుదాం. మా పరిపాలనలో సహాయం జరిగిందా ఆ కుటుంబానికి, వాళ్ళ పరిపాలన జరిగిందా చెబుతాం. మా కుటుంబం మా పరిపాలన అవినీతి జరిగిందా, వాళ్ళ పరిపాలన అవినీతి జరిగిందా చెబుదాం. రాజకీయాలంటే మా నాయకుడి మీద నమ్మకం ఉందా, వాళ్ళ నాయకుడి మీద నమ్మకం ఉందా చెబుదాం. ఏదో ఊళ్ళల్లోకి వెళ్ళి మేము ఉండాం కదా, ఇంకా పార్టీ చచ్చిపోలేదు అన్నట్టు మీరు బాదురే బాదురని రోడ్లు అంటే తిరిగితే కాదు ఇంటికి. అప్పుడు మమ్మల్ని అక్కడక్కడ అడుగుతున్నారు, అయ్యా మాకు ఇళ్ల స్థలం రాలేదని.
ఎందుకు రాలేదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకు రాలేదు, వాళ్ళకి కరెంటు బిల్లు ఉండో, వాళ్ళకి ఇంకా ఎలిజిబిలిటీ లేకో, ఎక్కడన్నా మిస్ అయినా మరలా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తారని చెప్తున్నాం. ఎవరన్నా అడుగుతూ ఉంటారు ఎందుకు అంత పర్ఫెక్ట్గా రాజకీయాలు ఉంటాయి, ఉండవు కదా, ఎవరో ఎక్కడో అసంతృప్తి ఉంటుంది, ఎక్కడో చిన్న చేయలేకపోతాం, వాటి మీద చెప్తాం. కానీ ఓవరాల్గా ఏం జరుగుతూ ఉంది, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి ఏం చేసాం, ఒక ఇంటికి వెళ్తే అమ్మఒడి వస్తుంది, ఒక ఇంటికి వెళ్తే పెన్షన్ వస్తుంది, ఒక ఇంటికి వెళ్తే రైతు భరోసా వస్తుంది, ఒక ఇంటికి వెళ్తే చేయూత వస్తుంది, ఒక ఇంటికి వెళ్తే ఆసరా వస్తుంది, ఒక ఇంటికి వెళ్తే ఆరోగ్యశ్రీ వస్తుంది, ఒక ఇంటికి వెళ్తే ఆరోగ్య ఆసరా వస్తుంది, ఒక అసలు ఏ ఇంటికైనా జగన్మోహన్ రెడ్డి గారు సహాయం చేయలేదు అని చెప్పడానికి అవకాశమే లేదు. ఇంకా చెప్తా ఉన్నాం రోడ్లు, మేము వచ్చినాక ఇంటర్నల్ రోడ్ స్టార్ట్ చేసాం, చేయటానికి అవకాశం చేయడం కొన్ని చేయలేకపోతున్నాం అక్కడక్కడ. వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు వారు పుట్టి మీద చేస్తున్నాం, త్వరగా చేస్తాం కూడా. కాబట్టి పరిపాలనలో ఏ రాజకీయ నాయకుడికైనా సమాధానం చెప్పే పరిస్థితులు అనేది అకౌంటబిలిటీ అనేది ఉండాలి. సత్తెనపల్లి నియోజకవర్గం రామకృష్ణాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను మంత్రి అంబటి రాంబాబు, జిల్లా కలెక్టర్ శివశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత నెల 30వ తారీఖు 210 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారని, వారిలో 209 మంది విద్యార్థులు డిశ్చార్జ్ అయ్యారని, ఒక విద్యార్థిని మాత్రమే హాస్పిటల్లో చికిత్స పొందుతుందని మంత్రి అన్నారు. త్రాగునీరు కలుషితం అవ్వడంతో పాటు వంట పాత్రలు శుభ్రపరిచే దగ్గర బ్యాక్టీరియా వచ్చి ఈ సంఘటన జరిగిందని ప్రాథమికంగా తెలుస్తుందని మంత్రి అన్నారు. కొవ్వూరు మండలంలోని కుమారదేవంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, మంత్రి నాగార్జున. తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న కేంద్ర మంత్రి మురుగన్. వెనుగంచి ప్రోలను అంగరంగ వైభవంగా జరిగిన గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.